తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మరోమారు వివాదంగా మారాయి బీజేపీ నేతలు ఎదురు దాడి మొదలుపెట్టారు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కొన్ని వారాల క్రితం ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి దేశవ్యాప్తంగా వ్యక్తమయ్యాయి అది మరొక ముందే మరోమారు హిందూవాదుల ఆగ్రహానికి గురవుతున్నారు పాకిస్తాన్ క్రికెటర్లను టార్గెట్ చేస్తూ ప్రేక్షకులు జై శ్రీరామ్ నినాదం చేయడం సరికాదంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు ఇది ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఉందని మండిపడ్డారు ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా బీజేపీ నేతలు రివర్స్ గా విమర్శలు గుప్పిస్తున్నారు ఉదయనిధి స్టాలిన్ అహ్మదాబాద్ స్టేడియంలో ఘటనపై ట్వీట్ చేశారు క్రీడా స్పూర్తికి ఆదిత్యానికి భారత్ పెట్టింది పేరని అయితే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్తాన్ ప్లేయర్ల పట్ల ప్రేక్షకులు దిగజారి ప్రవర్తించారని వివరించారు ఇది ఆమోదయోగ్యం కాదని భావాన్ని పెంచే దేశాలను ఏకం చేసే శక్తి క్రీడలకుందని అన్నారు దీన్ని ద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ఉపయోగించడం సరికాదంటూ ట్వీట్ చేశారు ఆయన లో భాగంగా అహ్మదాబాద్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ అవుట్ అయ్యాడు ఆ వెంటనే డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తున్న సమయంలో ప్రేక్షకులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన విషయం తెలిసిందే ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై కూడా బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై మండిపడ్డారు ఇక మరో నేత బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ ఉదయనిధి సనాతన ధర్మంపై విషం చిమ్మేందుకు మరో దోమ వచ్చిందంటూ ఆరోపించారు